అభ్యర్థుల జాబితా విషయంలో చంద్రబాబు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నారని అన్నారు మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర. చంద్రబాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. మంత్రి కొల్లు రవీంద్ర మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మొదటి జాబితాలో మీరు టికెట్ రావడం ఏ విధంగా తీసుకున్నారు? బాబు గారు చాలా పకడ్బందీగా చాలా కసరత్తులు చేసి గతంలో ఎప్పుడూ చేయని విధంగా ఈసారి అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరిగింది. దాంట్లో తొలి జాబితా 94 మరి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం, అదేవిధంగా 5 పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటించడం జరిగింది. అన్ని విధాలు కూడా ఆయన ఐవీఆర్ఎస్ కానీ రకరకాలుగా ఫీడ్బ్యాక్ తీసుకుని బెస్ట్ ప్రజలు కోరుకునే అభ్యర్థుల్ని దాదాపు 1 కోటి మంది పైనే ఆయన ఎంక్వైరీ చేసుకుని సర్వేలు చేసుకుని దాని ద్వారా ఎంపిక చేయడం జరిగింది. మరి ఆ లిస్టులో ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఆయన ఏ నమ్మకాన్ని అయితే మా మీద పెట్టారో ఆ నమ్మకంతో మరి గెలిచి మళ్ళీ ఆయనకి మచిలీపట్నం అసెంబ్లీని కానుగ్రహిస్తామని కూడా తెలియజేస్తాం. సార్, గతంలో ఇప్పుడు ఆల్రెడీ మచిలీపట్నం నియోజకవర్గం నుంచి టీడీపీ మీరు ప్రకటించారు, వైసీపీ నుంచి పేరుని కిట్టినని ప్రకటించారు. సో ఈ 5 ఏళ్ళు ఎటువంటి అభివృద్ధి జరిగింది అక్కడ? చాలా అభివృద్ధి చేశాం. అంటే మా టైంలో మేము 5 సంవత్సరాలు గతంలో చేయనంత అభివృద్ధి దాదాపు 2,000 కోట్ల రూపాయలు చేసాం. కానీ 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి చేయకుండా మరి కాలయాపన చేసి చివరికి మరి ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత మీద పోటీ నుంచి కూడా పేరు నాని గారు విరమించుకుని ఇవాళ వాళ్ళ కుమారుని పెట్టి ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారు. జరగదు, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. తెలుగుదేశం అక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఖచ్చితంగా అదే మమ్మల్ని గెలిపిస్తుంది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే ఈరోజు ప్రకటించిన టీడీపీ ప్రకటించిన 94 మంది జాబితాలో కొల్లు రవీంద్ర మాజీ మంత్రి ఉన్నారు, మచిలీపట్నం ప్రకటించారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో టీడీపీ విజయం సాధిస్తూ ఉంది. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేరునే నాని ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ఆయన కుమారుడు కిట్టుని ఖచ్చితంగా ఓడించి చంద్రబాబుకి గిఫ్ట్ ఇస్తానని చెప్పి కూడా కొల్లు రవీంద్ర చెప్తున్నారు. వీడియో సాహిత్య శివ, బిగ్ టీవీ అమరావతి.